Hi, hello, ela unnaru? This is Vikrant. Welcome to my channel. Logo ela undi bagunda ade nene naadi na photo pettukoni create chestunnanu ellaga mana big boss loku ram kada kanisam big boss review lona kanavadtamani yuddham modalaindi modati roju okari meeda okaru nomination prakriyalo chaala 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 bivatsanga maatala yuddham jarigindi avi ento ఎలా ఉన్నాయో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం. మన పెద్దలు ఎప్పుడూ చెప్పారు, అవసరం లేని దాంట్లో వేలు పెడితే ఆ వేలు నలిగిపోతుందిరా అని. కానీ ఇప్పుడు బిగ్ బాస్లో జరిగింది కూడా అలానే ఉంది. ఒక చిన్న సన్నివేశం ఒక పెద్ద యుద్ధానికి దారితీసింది, అది నామినేషన్లో బయటపడింది. ఓకేనండి, ఇప్పుడు మనం రివ్యూలోనికి వెళ్దాం. మొట్టమొదలు ఓపెన్ చేయగానే ఒక గురక సౌండ్. ఆ కురక సౌండ్ ఎవరితో కాదు లోపోది, దాంతో రూమ్లో ఉన్న వాళ్ళందరూ డిస్టర్బెన్స్ అయ్యారు. ఆయన ముక్కులో దూది పెడదామా లేకపోతే ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నారు. ఏం చేస్తామంట, ఓ చెత్తర తీసుకొచ్చి మీద కప్పేసి దాని మీద మెత్తేసినా కానీ ఆ సౌండ్ వాళ్ళకి తగ్గలేదు. ఈ సన్నివేశం చూస్తుంటే నాకు ఫస్ట్ బిగ్ బాస్ గుర్తుకొస్తుందండి. అందులో కూడా మొదటి రోజు కత్తి మహేష్ గురక సౌండ్కు అందరూ డిస్టర్బ్ అయ్యారు. సేమ్ అదే సిచ్యువేషన్ నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. వీళ్ళందరూ గురక కొట్టు ఆ సౌండ్ ఆ డిస్టర్బెన్స్లో ఉన్నప్పుడు జెసియను సిరి ఇద్దరు కలిసి మంచి దొంగతనం ప్లాన్ చేసేసి అందరి వస్తువులను తీసుకెళ్ళి వేరే వేరే ప్లేస్లో దాచిపెట్టారు. ఆ తర్వాత హిమద జెసి శ్వేత ముగ్గురు కలిపి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఇక్కడే గొడవ ప్రారంభం జరిగింది. ఆ గొడవ ఏంటో ఆ కథ ఏంటో ముందు ముందు ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ శ్వేతకు ఒక వస్తువు దొరికింది. అందులో ఓ దొరికితే అందరూ తనను మీద డౌట్ పడతారు అనుకున్నారు. కానీ మన రవి ఇంటెలిజెంట్ కదా, ఎంతైనా రవి వెంటనే చెప్పాడు, జశ్వంత్ నీ మీదనే నాకు అనుమానం ఉందిరా అని అక్కడ అన్నాడు. ఎంతైనా రవి యాంకర్ రవి చాలా ఇంటెలిజెంట్. తర్వాత ప్రియాంక మరియు ఆర్జీ కాజల్ ఇద్దరు మీటింగ్ పెట్టుకున్నారు. ఇక్కడ గట సింగిల్స్ వచ్చిన వారు కోసం సింగిల్ వాళ్ళని పంపొచ్చు కదా అంటే వచ్చిన సింగిల్స్ అట వీళ్ళకు సెట్ కాలేదట. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ పెళ్ళైన వాళ్ళేనట. ఒక నలుగురు పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు వీళ్ళకు సెట్ కాలేదట. ఇప్పటికే అందులో 19 మంది ఉన్నారు, ఇంకెంతమందిని పంపడమ్మా. అప్పుడు అదే బిగ్ బాస్ హౌస్ అన్నారు, సంతా అంటారు. ఇప్పుడే యుద్ధానికి అందరూ సంసిద్ధమయ్యారు. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశారు నెక్స్ట్ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది అని. అందరు లాన్లోనికి వచ్చారు, వరుసగా నిలబడ్డారు. బిగ్ బాస్ ముందుగా శ్రీరామ్ను పిలిచి నామినేషన్ ప్రక్రియను ప్రారంభం చేయమన్నారు. ఇక్కడ శ్రీరామ్ మానస్ను మరియు జెసీని సెలెక్ట్ చేశాడు. మానస్ ఎందుకంటే ఎవరితో ఇంటరాక్ట్ అవ్వట్లేదని. మేము కూడా నిన్నటి నుంచి కొంచెం అబ్జర్వ్ చేస్తున్నాను, వచ్చిన వారితో కూడా ఎక్కువగా మానస్ ఇంటరాక్ట్ అవ్వడం కనిపించలేదు. ఇది రీజనబుల్గానే అనిపించింది. ఇది వచ్చేసి నెక్స్ట్ శ్వేత వచ్చేసి హిమదాను నామినేట్ చేసింది, ఎందుకంటే ప్రొద్దున జరిగిన కన్వర్సేషన్లో మిస్ అండర్స్టాండ్ చేసి అడగడం వల్ల. తర్వాత నటరాజ్ మాస్టర్ను నామినేట్ చేసింది, ఎందుకంటే కరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వట్లేదు అని రీజన్ తోటి. మనం నిన్న మాట్లాడుకున్నాం కదా మోజో రూమ్ అది ఏంటా అని. ఆ రూమును మోజో వాళ్ళు స్పాన్సర్ చేశారు కాబట్టి అది మోజో రూమ్ అని దాన్ని పెట్టారు. అంతే తప్ప దాంట్లో ఎటువంటి విశేషత లేదు. విషు వచ్చేసి జశ్వంత్ను మానస్ను నామినేట్ చేశారు. మానస్ని ఎందుకు నామినేట్ చేశారంటే ఎవరితో ఇంటరాక్ట్ అవ్వట్లేదు అని. సేమ్ రీజన్ శ్రీరామ్ ఏదైతే చెప్పారో అదే రీజన్ తోటి. జెస్సీని ఎందుకు నామినేట్ చేశారంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే పొద్దున శ్వేత వాళ్ళు మాట్లాడుకున్నది శ్వేత పోయి ఎక్కడో చెప్తే అది విషు వింటే ఆ వాళ్ళ మధ్యలో కన్వర్సేషన్ జరిగినప్పుడు
అక్కడికి జెసు వచ్చేసి అదేదో చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది అని అనుకుంటా. కాకపోతే అక్కడ యాటిట్యూడ్ చూపించాడు అనిపించిందట విసుకు, అందుకోసం నామినేషన్ చేశాడు. నెక్స్ట్ అనిమాస్టర్ వచ్చింది. అనిమాస్టర్ వచ్చేసి సిరిని నామినేట్ చేసింది. మరి సిరిని ఎందుకు నామినేట్ చేసిందో తెలుసా? వీళ్ళు వచ్చినప్పుడు ఒక టాస్క్ అడిగారు. ఏంటంటే ఆ టాస్క్ ఏంటంటే దండ ఒకరి మీద ఒకరికి వేస్తే ఎవరి దగ్గర అయితే చివరికి దండ మిగులుతుందో వాళ్ళది ఆ టాస్క్ గెలిచినట్టు అని నిన్నటి గేమ్లో ఉంది కదా, దాంట్లో సిరి అట అనిమాస్టర్ను చాలా దూరం పరిగెత్తించిందట. తనకు టఫ్ కాంపిటీషన్ ఇస్తుందని ఇక్కడ నామినేట్ చేసింది. ఇక్కడ కాంప్లిమెంట్ ఇస్తూనే నామినేట్ చేసింది. ఏం చేద్దాం, బిగ్ బాస్ అంటేనే అంత. నెక్స్ట్ జెసీ వచ్చాడు. జెసీ వచ్చేసి విశ్వను మరియు హిమదను నామినేట్ చేశాడు. విశ్వను ఎందుకు నామినేట్ చేశాడు అంటే ఇంతకుముందు జరిగిన కాన్వకేషన్లో అతను ఇతన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడనే ఉద్దేశంతో అతన్ని నామినేట్ చేశాడు. హిమదను మాత్రం ప్రొద్దున జరిగిన కాన్వకేషన్లో పొరపాటుగా అర్థం చేసుకున్నాడని చెప్పేసి ఈ ఇక్కడ నామినేట్ చేశారు. వీళ్ళిద్దరిని నామినేట్ చేసేటప్పుడు అనిమాస్టర్ మీ మీద గౌరవం ఉంది కాబట్టి మిమ్మల్ని నామినేట్ చేయట్లేదు అని చెప్తున్నాడు. అయ్యా భయ్య తండ్రి, ఇక్కడ ఉన్నది బిగ్ బాస్ హౌస్లో, మీరు బయట కాదు. వాళ్ళ మీద గౌరవం ఉండేదంటే గౌరవాన్ని గౌరవంగానే ఉంచాలి. మీరు నామినేట్ చేయాలనుకుంటే నామినేట్ చేయాలి, అంతేకాని నేను మీ మీద గౌరవం ఉంది కాబట్టి మేము నామినేట్ చేయట్లేదు. రేపు ఫైనల్లో ఇలానే ఉంటారా అండి? ఉండరు. నెక్స్ట్ రవి వచ్చాడు. రవి వచ్చేసి నటరాజ్ మాస్టర్ని నామినేట్ చేశారు. తర్వాత మానస్ను నామినేట్ చేశాడు. మానస్ని ఎందుకు నామినేట్ చేశారంటే ఎవరితో ఇంటరాక్ట్ అవ్వట్లేదని అందరు చెప్పిన రీజనే అది. కానీ నటరాజ్ మాస్టర్ని ఎందుకు నామినేట్ చేశాడు నాకు అర్థం కాలేదు. అతడు రిలాక్స్గా కూర్చుంటున్నాడని, ఎందుకంటే వచ్చిన ఫస్ట్ రోజే అందరినీ పలకరించాడు కానీ జస్ట్ రాగానే కొంచెం అలసట ఉంటుంది కాబట్టి తీర్చుకున్నాడేమో. మరేమో వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో మనకేం తెలుసులేండి. నెక్స్ట్ ఉమా వచ్చిందండి. ఉమా వచ్చేసి ఫస్ట్ ఆర్జే కాజల్ను నామినేట్ చేసింది, ఎందుకంటే తను క్యాలిక్యులేటెడ్గా ఆడుతుంది అని. తర్వాత జెస్సీని, ఎందుకంటే అతడు యాటిట్యూడ్ చూపిస్తున్నాడని. నెక్స్ట్ హిమద వచ్చిందండి. హిమద వచ్చేసి లహరిని నామినేట్ చేసింది, ఎందుకంటే తనతో ఎన్నిసార్లు ఇంటరాక్ట్ అవ్వాలన్నా కానీ తను తనతో మింగిల్ అవ్వట్లేదని. తర్వాత జస్వంత్ను, తర్వాత వచ్చేసి జెస్సీని నామినేట్ చేసింది. జెస్సీని ఎందుకు నామినేట్ చేసిందో మనం ఇంతకుముందుకి తెలుసుకున్నాం. నెక్స్ట్ జస్వంత్. జస్వంత్ వచ్చేసి ఫస్ట్ విజయసామిని నామినేట్ చేశాడు, తర్వాత లోబోను నామినేట్ చేశాడు. ఎందుకంటే నిన్న తను లోపలికి వచ్చినప్పుడు అక్కడ టాస్క్ జరుగుతుంటే తనను ఆడమని చెప్పాడట. అది ఈ జస్వంత్కు నచ్చలేదట. అయ్యో తండ్రి, మనం వచ్చింది దేనికి? బిగ్ బాస్లోనికి? ఆట ఆడడానికి, గెలవడానికి. కానీ నేను బెడ్ ఉన్నది కానీ చిన్నది కాదు, ఐస్ క్రీమ్ కోసం కూడా కనీసం ఒక గట్టె పుల్ల కోసం కూడా బిగ్ బాస్లో కొట్టుకోవాలి. అలా కొట్టుకుంటేనే మనం ఆ పోటీకి నిలబడాలి. అలా అయితేనే మనం ముందుకెళ్తాం, ప్రేక్షకులు మనకు ఓట్లు పడతాయి. కానీ నాకు ఆల్రెడీ బెడ్ని షేర్ చేసుకుంటానని అది కాదు కదా. మనకి ఇక్కడికి వచ్చింది దేనికోసం? వచ్చింది ఆడడానికి, గెలవడానికి. ప్రతి ఒక చిన్న విషయం కూడా బిగ్ బాస్లో క్యాలిక్యులేషన్లో పడుతుంటాయి బాబాయ్. మరి లోబోని ఎందుకు నామినేట్ చేశాడో తెలుసా? ఆయన ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నాడండి. అయ్యా మనం ఉన్నది అడవిలోనా? బిగ్ బాస్ హౌస్లో కేవలం 19 మందే. ఇక్కడ సమాజంలో నువ్వు ఒకరితో మాట్లాడుకుంటే వెళుతుంది, కానీ బిగ్ బాస్లో అలా కాదు. అందరితో మాట్లాడాల్సిందే, అందరితో ఇంటరాక్ట్ కావాల్సిందే. రేపు నీకేమన్నా బిగ్ బాస్లో ప్రాబ్లం అయినప్పుడు ఆదుకునేవాల్సింది కూడా వాళ్ళే. వాళ్ళతో నేను ఇంటరాక్ట్ కాను, ఒంటరి కూర్చుంటా. అలా ఉంటే బిగ్ బాస్లో నడదు, నేను మిమ్మల్ని తొందరలోనే బయటికి పంపించేస్తారు. నెక్స్ట్ వచ్చేసి విజయసాని వచ్చాడు. జస్వంత్ను నామినేట్ చేశాడు, ఎందుకంటే సేమ్
మనము నేను ఏదైతే ఇప్పుడు ఏదైతే చెప్పానో అదే విషయం జస్వంత్ తోని డిస్కస్ చేశాడు. నెక్స్ట్ అతడు 7-0 సరియును నామినేట్ చేశాడు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ప్రియాంక వచ్చిందండి. తన నామినేషన్ చేసింది 100% కరెక్ట్. ఒకటేమో జస్వంత్ యాక్టివ్గా లేడని, హిమద వీక్గా ఉందని. ఇది రెండు బిగ్ బాస్కు పనికిరానివి. అందుకే తను చేసిన నామినేషన్స్ నాకు 100% కరెక్ట్ అనిపించింది. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ వచ్చేసి నామినేట్ చేశారు. రవిని మరియు జెస్సీని నామినేట్ చేశారు. రవితోని ఎందుకంటే రవి తనను నామినేట్ చేసినప్పుడు ఒక మాట అన్నాడు, రిలాక్స్గా కూర్చుంటున్నావు అని. బట్ తన భార్య 7th మంత్ గర్భవతి. బట్ ఆ బాధ ఎప్పుడైనా ఉంటుంది, తను అందుకోసం అలా కూర్చున్నాడు కావచ్చు. ఇది రీజన్ కరెక్ట్గానే ఉంది. జెస్సీకి కామన్ ఏంటంటే అతడు వీళ్ళందరూ అనేదాన్ని అతను తట్టుకోలేకపోతున్నాడు. నువ్వు ఈ రూమ్ ఈ ఇంటికి కరెక్ట్ కాదు అని నామినేట్ చేశాడు. ఇది రీజన్ కూడా రీజనబుల్గానే ఉంది. దానికి జెస్సీ అతని దగ్గరికి వచ్చేసి నటరాజ్ మాస్టర్ని కౌగిలించుకున్నారు. చాలా బాగా అనిపించింది. తర్వాత ప్రియా వచ్చింది. ప్రియా సిరిని మరియు కాజల్ను నామినేట్ చేసింది. సిరిని ఎందుకంటే కనెక్ట్ ఒకే బెడ్లో ఉన్నా కానీ ఇద్దరు కనెక్ట్ కావట్లేదు అని తనకు నామినేట్ చేసింది. కాజల్ అందరికంటే చాలా బాగా ఆడుతుందని నామినేట్ చేసింది. నెక్స్ట్ లోబు. లోబు వచ్చేసి ప్రియాను నామినేట్ చేశారు. ప్రియాను ఎందుకు నామినేట్ చేశాడంటే తను యాటిట్యూడ్ చూపిస్తుందండి అని. బట్ నాకు ఇక్కడ యాటిట్యూడ్ చూసినట్టు అనిపించలేదు. బట్ వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో మొత్తం మనం చూడలేదు కదండి ఇంట్లో ఉండి. నెక్స్ట్ రవి. రవిని నామినేట్ చేశాడు. రవిని ఎందుకు నామినేట్ చేశాడు తెలుసా? యాపిల్ తింటుంటే కళ్ళలోకి కళ్ళు పెట్టి సూటిగా చూసిందట, అందుకోసం నామినేట్ చేశాడు. బిగ్ బాస్లో వీటికి కూడా నామినేట్ చేస్తారని, ఏం చేద్దాం, అది బిగ్ బాస్ హౌస్. నెక్స్ట్ మానస్. మానస్ వచ్చేసి విశ్వను నామినేట్ చేశారు. ఎందుకంటే విశ్వ వచ్చేసి మానస్తో కనెక్ట్ అవ్వట్లేదు అని. తర్వాత 7-0 నామినేట్ చేశాడు. నెక్స్ట్ సిరి వచ్చింది. సిరి వచ్చేసి హిమదను నామినేట్ చేసింది. తర్వాత ప్రియాను నామినేట్ చేసింది. పెద్ద కారణాలు ఏం లేవు. నెక్స్ట్ కాజల్ వచ్చేసి సరియును ఉమను నామినేట్ చేసింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ తనను నామినేట్ చేశారని. నెక్స్ట్ లహరి వచ్చిందండి. లహరి వచ్చేసి హిమదను మరియు కాజల్ను నామినేట్ చేసింది. హిమదను ఎందుకు అంటే యాటిట్యూడ్ చూపిస్తుంది అని. కానీ కాజల్కు చెప్పిన రీజన్ అంతగా బాగాలేదు, ఎందుకంటే చాలా బాగా ఆడుతుందని నామినేట్ చేస్తుందట. ఏమో వాళ్ళకి పోటీ లేకుండా ఉండాలనుకుంటున్నారేమో. బట్ బిగ్ బాస్లో పోటీ ఎప్పుడూ తప్పదు. ఈరోజు నామినేషన్లో రవి, మానస్, సరియు, కాజల్, హిమద, జెస్సి నామినేట్ అయ్యారు. నామినేషన్ ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత జెస్సి ఏడ్చాడు. అప్పుడు అందరూ ఓదార్చారు. అయ్యా బాబా, ఈ ఫస్ట్ రోజే మీరు ఇలా ఏడిస్తే పోతుండే ఇంతకంటే చాలా చాలా కఠినంగా ఉంటుంది బిగ్ బాస్. మీరు తట్టుకోవడం చాలా కష్టం. నాకెందుకు నటరాజ్ మాస్టర్ చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే మీరు చాలా స్ట్రాంగ్ కావాలి. మేము మరి చెప్పలేము, మీరు నెక్స్ట్ రేపు మీరే చాలా స్ట్రాంగ్ అవుతారేమో. బిగ్ బాస్లో ఏదైనా జరగచ్చు. సో ఇదండి ఈరోజుటి బిగ్ బాస్ రివ్యూ. నా రివ్యూ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి. మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.